ప్రపంచ మామిడి దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి జనార్దన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎల్ నరసింహులు కోరారు. చిత్తూరు జిల్లా స్థానిక మార్కెట్ యార్డ్ గాంధీ విగ్రహం వద్ద మామిడి దినోత్సవం కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ 21వ తేదీన చిత్తూరు వ్యాపార మార్కెట్ యార్డ్ వద్ద ఉదయం 11 గంటలకు ప్రపంచ మామిడి దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచానికి మామిడి తీపి రుచిని చూపించే జిల్లా రైతాంగం ఈ ఏడాది చేదును చూడాల్సి వచ్చిందన్నారు. ఏడాది పాటు మామిడి పంటను కంటికి రెప్పలా కాపాడుకున్న రైతు కరోనా కారణంగా ఎగుమతులు లేక 2000 కోట్లు నష్టపోయారని ఆవేదన చెందారు. తోతపురి మామిడికి ప్రభుత్వ తోడ్పాటు లేకపోవడంతో గుజ్జు ఫ్యాక్టరీ యజమానుల దయా దాక్షిణ్యాలతో పంటలు అమ్ముకు రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా ప్రభుత్వ కాలయాపన చేస్తుంటే ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టామన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ అదొకటి అక్కడ పిఎల్ నరసింహరావు సెక్రటరీ, హరిబాబు చౌదరి రైతు నాయకులు, సురేంద్ర, అదేవిధంగా విజయారెడ్డి అందరూ పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ నెల 21వ తేదీన చిత్తూరు మార్కెట్ యార్డులో ప్రపంచ మామిడి దినోత్సవాన్ని జరుపుకోవాలని, దాన్ని పురస్కరించుకొని కరపత్రాన్ని రిలీజ్ చేయడానికి గాంధీ విగ్రహం దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా అనేది ఈ రాష్ట్రంలోనే మామిడి పంటలో అగ్రస్థానంలో ఉంది. 2,80,000 ఎకరాలు ఇక్కడ పంట పండిస్తున్నారు. ఇక్కడ పండినటువంటి మామిడికి గిట్టుబాటు ధర లేక ప్రతి సంవత్సరం రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వాతావరణం అనుకూలకపోవడం వల్ల, మార్కెట్ సౌకర్యం లేకపోవడం వల్ల, ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల, ఎక్స్పోర్ట్ కల్పించకపోవడం వల్ల చిత్తూరు జిల్లా రైతాంగం ఈ సీజన్లోనే 2,000 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం జోధ్యం చూస్తుంది తప్ప వీళ్ళకి గిట్టుబాటు ధర కల్పించే విషయంలో పూర్తిగా విఫలమైంది. మొన్నటిదాకా మీకు తెలుసు, జూన్ 11 నుండి జూన్ 28 దాకా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముట్టడి, సత్యాగ్రహము, మందులు గిరాబు చేయడము, చివరికి రైతులు అరెస్ట్ కావడం కూడా జరిగింది. అంటే రైతులు కరోనా ఉన్నా, వ్యవసాయ పనులు ఉన్నా, ఎంతో కష్ట నష్టానికి వచ్చి ఈరోజు భయభ్రాంతులతో ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ 3,000 కోట్ల రూపాయలు జోబులో పెట్టుకొని మూలిగిస్తుంటారు తప్ప ఈ రైతాంగానికి ఒక పైసా కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి కల్పిస్తా ఉంది. దీనికి మామిడి పూట అనేది ఖచ్చితంగా ఉండాలా. ఇక్కడ ఉన్నటువంటి పల్ ఫ్యాక్టరీలు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు పాటించాలా. ప్రభుత్వం 12 రూపాయలు అంటే వీళ్ళు 9 రూపాయలు ఇస్తారు, మళ్ళీ ప్రభుత్వం 15 రూపాయలు అంటే మళ్ళీ 12 ఇస్తారు. ప్రభుత్వం చెప్పిన రేటలు ధరలో చాలా తారతమ్యాలు ఉన్నాయి. ధరలు ఒకే రేటు ఉండాలా. ఈ రోజు ధరలు 20 రూపాయలు వచ్చింది, మళ్ళీ ఆ రోజు ఏమైనా 9 రూపాయలు కమ్మారు. అంటే ఈ విధంగా దాదాపు జిల్లాలో నష్టపోయారు. భవిష్యత్తులో నష్టపోకుండా మామిడి రైతులు ఖచ్చితంగా ఒకే ధర కల్పించే పద్ధతిలో, ఇక్కడ గిట్టుబాటు ధర కల్పించే పద్ధతిలో మామిడి బోర్డు ఉండి రైతు సంఘాలు, రైతు ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలని, చెరక ఫ్యాక్టరీ లాగా మామిడి తోట పట్టి దిన చెప్పడానికి రాకూడదు. జిల్లాలో 50,000 మంది రైతులు ఇక్కడ ఆధారపడి ఉన్నారు. కాబట్టి మామిడి రైతులు ఆదుకోవాలని చెప్పి ఈ ప్రపంచ మహాసభ సందర్భంగా 27వ తేదీ సైంటిస్టులు, పెద్ద పెద్ద రైతు నాయకులు అందరూ పాల్గొంటున్నారు. ఆ 27వ తేదీ ప్రోగ్రామ్ ని దేశప్రదం చేయవలసిందిగా రైతు సంఘం తరఫున చెప్తూ రైతుల పట్ల బాధ్యత వహించాల్సింది పోయి రైతులను గాలికి వదిలేసినటువంటి పరిస్థితిలో జరపడింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మామిడి పంట పైన ఆధారపడినటువంటి రైతులు ఈరోజు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మేము రైతులకు అండదండలుగా ఉంటామని చెప్పు, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈసారి వచ్చినటువంటి ఈ దెబ్బకి మామిడి రైతులు అల్లాడుతూ ఉంటే రైతు భరోసా కేంద్రాల తరఫున ఎటువంటి సహకారం లేదని మేము రైతు సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఆ మామిడి పంట రైతులని ఆదుకోవాలని, అందులో భాగంగా 21వ తేదీ ప్రపంచ మామిడి దినోత్సవాన్ని చిత్తూరులో జరుపుతున్నాము. రైతులందరూ ఈ మామిడి దినోత్సవాన్ని జయప్రదం